రికార్డులకు అడ్రస్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు రికార్డులు వాటితో పాటు అవార్డులు ఎన్నో అందుకున్నాడు తాజాగా మరో అరుదైన పురస్కారం కోహ్లీని వరించింది ఈ క్రమంలో దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనాల్ మెస్సీని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓడించాడు ప్యూవిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో తలపడ్డారు ఓటింగ్ తీర్పుతో ప్రకటించే ఈ అవార్డును విరాట్ కోహ్లీ కైవసం చేసుకున్నాడు దిగ్గజ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో మహ్మద్ అలీ మైఖేల్ జోర్డాన్ వంటి ఎంతో మంది ప్లేయర్లు కూడా ఈ అవార్డు రేసులో నిలబడ్డారు ఫైనల్ స్టేజ్ కు మాత్రం మెస్సీ కోహ్లీనే చేరుకోగలిగారు తమ ఆటలో ఈ ఏడాది అత్యుత్తమంగా సత్తా చాటిన వారిని ఓటింగ్ తో విజేతగా ప్రకటిస్తారు చివరికి కోహ్లీ విన్నర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీకి రెండు వేల ఇరవై మూడు ఏడాది కంబ్యాక్ చెప్పొచ్చు వరుస వైఫల్యాలు తీవ్ర విమర్శలతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అద్భుతంగా పుంజుకున్న కోహ్లీ మునుపటి ఫామ్ అందుకున్నాడు అసాధారణ రికార్డులు బద్దలు కొడుతూ విమర్శకుల నోళ్లు మూయించాడు పరుగుల వరద పారిస్తూ ఈ ఏడాది కూడా భారత్కు ఎన్నో విజయాలు అందించాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వన్డేలో అత్యుత్తమ సెంచరీల రికార్డును కూడా కోహ్లీ ఈ ఏడాదిలోనే బ్రేక్ చేశాడు ప్రపంచకప్ లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో అతను ఈ రాయి అందుకున్నాడు అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యపడని మరో రెండు రికార్డులను కోహ్లీ నెలకొల్పాడు వరల్డ్ కప్ లో ఏడు వందల అరవై ఐదు పరుగులు చేసిన విరాట్ ఒకే కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు ఇక ఏడు భిన్నమైన క్యాలెండర్ సంవత్సరాల్లో రెండు వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఇప్పుడు మెస్సీని నెట్టి అరుదైన అవార్డు అందుకోవడంతో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కోహ్లీకి మరింత స్పెషల్ గా మారింది